తర్వాత అల్లరి నరేష్ శరవానంద్ కలిసి నటించిన చిత్రం నువ్వా నీన శ్రీయ శరణ్ నాయిక. సాధారణంగా ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఉన్న సినిమాలకు విభిన్నంగా వైవిధ్యమైన ప్రేమ కథ తెరకెక్కిన చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరు కుర్రాళ్ళు ఓ అందమైన నాయిక వెంటపడడం, నచ్చిన ఆ అమ్మాయిని సొంతం చేసుకునే క్రమంలో వారు పడే పాటలు వినోదం పంచుతాయి. గతంలో ఈ తరహా కథా కథనాలతో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా నూతన దర్శకుడు నారాయణ నువ్వా నీనా చిత్రాన్ని తెరకెక్కించాడు. అల్లరి నరేష్, శర్వానంద్, శ్రీయా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సక్సెస్ఫుల్ గా నువ్వా నీనా మూవీ దీనికి నిజంగా చెప్పాలంటే నరేష్ గారు, శర్వానంద్ గారు, శ్రేయా శరణ్ చాలా అంటే చాలా కోఆపరేట్ చేశారు. అంటే కొత్త డైరెక్టర్ నేను చూడకుండా వాళ్ళు అన్ని రకాలుగా అన్ని ఇందులోనూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు నాకు ఫుల్ సహకారం ఇచ్చారు. చాలా మేము అనుకున్నట్టుగా ఏమనుకున్నామో అది వచ్చింది, దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టరు, సో సాంగ్స్ చాలా చాలా బాగా చేశాడు అబ్బాయి. సాంగ్స్ మీరే విన్నారు, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి బయట. తర్వాత ఇంకా మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్ గారు, ఆయన చాలా చాలా కోఆపరేషన్, అన్ని రకాలుగా బడ్జెట్ విషయం అనివ్వండి, ఇంకోటి కానీ ప్రతి దానికి కూడా ఆయన నా వెనకాల ఉండి పర్లేదు నారాయణ నువ్వు చెయ్యి, ఏమైనా పర్లేదు, ఎలా చేయొచ్చు, బాగా చెయ్యి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు బాగా. నెక్స్ట్ ఇంకా నాకు బాగా సహకరించింది సూర్య అండి. యాక్చువల్గా నేను ఏదో కొత్త డైరెక్టర్ కాదు, కొంచెం కొద్ది గొప్ప కొంచెం డౌట్ఫుల్గా ఉన్నా లేదు, నువ్వు అనుకున్నది కరెక్ట్, నువ్వు చేస్తుంది కరెక్ట్ అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఈ సినిమా ఫినిష్ అవ్వడానికి బాగా ఎంకరేజ్ చేసిన సూర్యకి నిజంగా నేను రుణపడి ఉన్నాను. సోలో తర్వాత ఎస్వికే సినిమా పతాకంపై నిర్మించిన రెండో చిత్రం ఇది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా నువ్వా నీనా రూపొందింది. భీమ్స్ అందించిన బాణీలు ఇప్పటికే విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. నువ్వా నేనా సినిమా మొత్తం కంప్లీట్ అయింది, డబ్బింగ్ మొత్తం పూర్తి చేసుకున్నాం, ఆర్ఆర్ అయిపోయింది. ఐ సా ద ఫిల్మ్, చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు దాకా నేను అంటే నరేష్ నేను ఒక గమ్యం తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అంటే మళ్ళీ గమ్యం లాంటి ఒక సినిమానా లేకపోతే ఏంటి అని ఉంటుంది. కానీ దిస్ ఫిల్మ్ ఒక నరేష్కి ఎంత కొత్తగా ఉంటుందో నాకు అంతే కొత్తగా ఉంటుంది. బికాజ్ ఈ జానర్ ఇప్పుడు దాకా ట్రై చేయాల, ఇద్దరం కలిసి ఒక కొత్త జానర్ చేద్దామనే ఉద్దేశంతో నువ్వు అనే